విశాఖలో పెను ప్రమాదం అసలు విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఏం జరిగింది తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇంతలో ఒంటి నిండా దద్దుర్లు కళ్ళల్లో మంటలు ఊపిరి అందడం లేదు కడుపులో వికారం ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు ప్రాణభయంతో కేకలు పెట్టారు ఇళ్ళ నుంచి బయటకు పరుగులు పెట్టారు శ్వాస అందక ఎక్కడి వారక్కడ కుప్పకూలిపోయారు రోడ్ల మీద వీధుల్లోనూ అదే దృశ్యం చివరికి మూగ జీవాలు కూడా ప్రాణాలు వదిలాయి పక్షుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి పచ్చని చెట్లు నల్లగా మాడిపోయాయి విశాఖలోని గోపాలపట్నం పరిధిలో ఉన్న ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి భారీగా లీకైన విషపూరితమైన రసాయన వాయువు ప్రభావానికి గురైన సమీప ప్రాంతంలోని విదారత పరిస్థితి ఇది పెంటైన్ స్టెరైన్ అనే రసాయన వాయువులు మృత్యుపాశమై స్థానికులను వెంటాడాయి దాదాపు 3 కిలోమీటర్ల మేర వ్యాపించిన రసాయన వాయువులను పీల్చి అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు చాలా మంది ఎక్కడి వారక్కడ కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు ఏం జరుగుతుందో తెలియక గుండెలు బాదుకున్నారు వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంకటాపురం చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి వైద్య సిబ్బంది అధికారులు ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి బాధితులకు ఆపన్నహస్తం అందించారు భయపడొద్దని పోలీసులు భరోసానిచ్చారు ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు బాధితులకు తక్షణ సహాయం అందేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు స్వయంగా బాధితులను పరామర్శించేందుకు సహాయక చర్యల పర్యవేక్షణకు విశాఖకు పయనమయ్యారు ఈ ప్రమాదం తమను ఎంతగానో కలిచివేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు